స్వాగతిస్తాం, వెల్కమ్ చేస్తాం, రండి దా, మా అక్కను తీసుకురా, మా భర్త అక్కను తీసుకురా, ఇద్దరు కూతుర్ని తీసుకురా, రా గుండు కొట్టించుకో, తల ఎందుకు లీ స్వామికి, ఓ గుళ్ళోకి బ్రహ్మాండమైన వివిఐపి దర్శనం నీకు ఇస్తారు. ఆపేదానికి ఎవరికి హక్కు లేదు, కానీ కుటుంబంతో రా. అంటే నీ శ్రీమతి మాత్రం క్రిస్టియను, నీవు మాత్రం హిందూ, నీ కూతుర్లు మాత్రం క్రిస్టియను, నువ్వు మాత్రం హిందూ, మీ అమ్మ క్రిస్టియను, నువ్వు హిందూ. ఏంద్రే ఈ నాటకాల, ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం. క్రిస్టియన్ సోదరులు, క్రిస్టియన్ కుటుంబాల్ని, క్రిస్టియన్ అక్క చెల్లెల్ని, అన్నదమ్ముళ్ళని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. నువ్వు క్రిస్టియన్ కాదంటే సాక్షాత్తు మీ తండ్రి, మీ తండ్రిని చేసిన అక్కడ నువ్వు సిలువు పెట్టావు కదా, తీసేసి నమ్మనప్పుడు ఎందుకు ఉంచుతున్నావు? అది మంచి పద్ధతి కాదు. ఏదో ఒక రిలీజన్ నమ్ము, ఏదో ఒకటే నమ్ము. నువ్వు క్రిస్టియన్ గానా ఉండు, హిందూగానా ఉండు, ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనవి చేస్తాను. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలకి ఎప్పుడు వచ్చాడు మొదటిసారి? సింపుల్ స్ట్రైట్ పాయింట్, శవయాత్ర చేసేటప్పుడు. దాన్ని ఏమంటారా, ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర మీన్స్ శవయాత్ర. ఈ శవయాత్ర చేసేటప్పుడు ఫస్ట్ టైం నువ్వు తిరుమలకి వచ్చింది వాస్తవమా కాదా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చావు, దాని ముందర ఎప్పుడైనా నువ్వు తిరుమలకి వచ్చావా? నువ్వు పెళ్ళైన తర్వాత తిరుమలకి నీ శ్రీమతితో ఎప్పుడైనా వచ్చావా? నీ కూతుర్లు పుట్టిన తర్వాత అన్నప్రాసం ఎప్పుడైనా చేయించావా? అసలు అడుగు పెట్టావా అని మేము అడుగుతున్నాం. ఓ, ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయింది, అప్పుడు క్రిస్టియన్, ఇప్పుడు హిందూ. అంటే మీ అవసరానికి మారుతా ఉంటారా? మీ షర్ట్ మార్చుకున్నట్ట, పొద్దున ఒక షర్ట్ వేస్తే క్రిస్టియను, సాయంకాలం షర్ట్ మార్చేసి పంచగట్టే హిందువా? ఏంద్రా ఇదే, నేను అడుగుతున్నా క్రిస్టియన్ సోదరులు, మా క్రిస్టియన్ సోదరులు, మీరు కళ్ళు తెరవండి. ఇడు పెద్ద దొంగ, ఈడు పెద్ద దొంగ, మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. మీకేమో కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పదు, కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పదు, ఈయన మాత్రం హిందూ అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు? దయచేసి వీళ్ళని నమ్మద్దు, దయచేసి వీళ్ళని నమ్మద్దు. వీళ్ళు దొంగలు, దేవుణ్ణి వాడుకుంటున్నారనే విషయం ప్రతి క్రైస్తవ సోదరుడు ఒక్కసారి ఆలోచించండి, మనం చూస్తారు. కళ్ళు తెరవండి, ఈ దొంగల్ని నమ్మద్దు, నిజమైన క్రైస్తవుణ్ణి నమ్మండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, నిజమైన క్రైస్తవుని నమ్మండి, ఇటువంటి దొంగల్ని నమ్మొద్దు అని కూడా నేను మనవి చేస్తాను. ఇంకొక విషయం, ఇంకొక విషయం, తిరుమలలో, తిరుమలలో నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు, ఈ బోర్డు ఏమని రాస్తుంది? మీరు క్రిస్టియన్ కాక, మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే, సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డులో రాసింది. యూ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రిమ్స్ ఇన్ టు టీటీడీ టెంపుల్స్ ప్రొవైడెడ్ షీ ఫాలోస్ ద డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్. ఆ కాగితం మీద, ఆ ఫార్మాట్ మీద, ధృవీకరణ పత్రం మీద, తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉండే ధృవీకరణ పత్రంలో సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టింది. ఈ రోజు రేపు కాని, రేపు కాని నువ్వు తిరుమల వెళ్ళి నీ కుటుంబంతో, పిల్లా పాపలతో, బంగారం కదా ముందు కొట్టించుకో, రా వెంకటేశ్వర వెయిటింగ్, ఇద్దరు వెయిటింగ్, యేసు ప్రభు వెయిటింగ్, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్, ఇద్దరు కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతావు, రే భస్మం, కాలిపోతావు. దేవుడితో వద్దు, భక్తి లేకపోతే భయం ఉండాలి, భక్తి లేకపోయినా పర్వాలా, దేవుడి మీద భయం ఉండాలి.
అందరికీ బతుకుండదు. భయం, ఆ భయం లేకపోతే భస్మం అయిపోతామని కూడా నేను మనం చేస్తాను. నువ్వే నా పెద్ద తోప, నువ్వు తోప నడుతున్నా. శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ వన్ పొలిటికల్ గా. 28/1/1999 సోనియా గాంధీ సంతకం పెట్ల పెట్టిందా లేదా? సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకు వచ్చినప్పుడు పెట్టిందా లేదా? ఫరూక్ అబ్దుల్లా జమ్మూ అంటే జేకే జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ 12/11/2003 సంతకం పెట్ల పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ 2006/25/11/2006 సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకు వచ్చి మళ్ళీ సంతకం. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం, నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్, ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్, ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, నెల్లూరు.